तो ఆంధ్రజ్యోతికి వెళ్ళాం. ఏం చూస్తున్నావ్? అరే సన్న బియ్యం మా కొడుకు ఏ తింటాడో. అది దొర్తలడే ఉంటే ఎందుకున్నాడు అది. ఉన్నది అది. రైస్ మిల్లల్ర పోర్బాట గంగుల కమలాకర్ తో భేటీ అయిన రైస్ మిల్లల్ర ధాన్యం సమస్య పరిష్కారానికి రోడ్ ఎక్కన ఉన్న మిల్లల్ర 13 జిల్లా కేంద్రాల్లో ర్యాలీ కలెక్టరేట్ల వద్ద ధర్నా ధాన్యం సమస్య పరిష్కరించాలని కలెక్టర్లకు వినతులు ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలవాలని నిర్ణయం తీసుకున్నారట. మీదేం పోయింది? రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కాల్వార దాపింది. హీట్ పోయితే మా కేంద్రబాయ్ అని అమ్మ అవుట్. वैसीपी गौरव अध्यक्षराल पदवी की विजयलक्ष्मी तो बलवंत राजीनामा पार्टी नुंची सागनं पेंदुकु एपी मुख्यमंत्री जगन मास्टर प्लान तानु तोलगिंचिनट्लु गाक आमे स्वच्छंदंगा वैदोलियेला स्केच शर्मिला पार्टीलो बिजीगा उन्नंदुन राजीनामा चेस्तुन्नट्लु लेक मुसायदानु आमेकु पंपिन पेद्दलु प्लीनरी फ्लेक्सीलो लेनी फोटोलु सदस्सुकु रावडं अनुमानमे वस्तारंटुन्न विजयसाई रेड्डी तोलि प्रसंगं आमेदेनानि वैसीपी वेल्लडट. इवाल रेपु प्लीनरी एमो इक मनकि एंदुकु थी अक्कड पंचायती जीतं जाप्यं जीतम जाप्यम इक परस्थित इंतना उद्योग चूपले उद्योग विरमण प्रयोजन इबंधे बीमा पीएफ आर्जित सबूल रावटे ये जिला जीतालो दुस्थि सप्लीमेंटरी बिल्लक ने तात्सार बेषजालक जीताल शेड्यूल प्रकटिस्ते मेलू जिला गद्दलपल्ली प्राथमिक आरोग्य केन्द्र में एमपीएचईओ पनचे महेंदर 2019 अक्टोबर पदवी विरमण पार 2018 जुलाई नोशनल అమల్లోకి వచ్చిన కొత్త పిఆర్సి సిఫార్సుల ప్రకారం గ్రాట్యుటీ కమిటేషన్ ఆర్జిత సెలవుల నగదు కింద దాదాపు 6.5 లక్షల వరకు వ్యత్యాస సొమ్ము రావాల్సింది. దీనికి సంబంధించిన అనుమంద బిల్లును 2021 మార్చిలో ట్రెజరీకి పంపించారు. కానీ ఇప్పటివరకు డబ్బు చేతికి అందలేదు. రాదు. యాదాద్రి భువనగిరి జిల్లా తుక్కాపూర్లో స్కూల్ అసిస్టెంట్ గా పనిచేసి 2020 సెప్టెంబర్లో రిటైర్ అయిన ఉప్పల వసుంధర పరిస్థితి కూడా ఇలాగే ఉంది. 6 లక్షలకు సంబంధించి మార్చిలో బిల్లు పెట్టారు. అది క్లియర్ కావడం లేదు. 1వ తారీఖు జీతం కుదిరితే ముందు రోజు 31 దశాబ్దాలుగా ప్రభుత్వ ఉద్యోగానికి ఉన్న ప్రత్యేక ఆకర్షణలో ఇదొకటి. ప్రభుత్వ ఉద్యోగికి 1వ తారీఖున జీతం వేయలేకపోవడాన్ని ప్రభుత్వాలు చేతగానితనంగా భావించేవి. ఆర్థిక సమస్యలు వచ్చినప్పుడు నానా తిప్పలు పడి తల తాకట్టు పెట్టైన అప్పు తెచ్చి 1వ తారీఖున జీతం వేసేవి. సర్కారు ఇంటి అల్లులుగా ఉన్న ఈ గౌరవం చూసుకునే ప్రభుత్వ ఉద్యోగులైన అబ్బాయిలకు మంచి పిల్లని ఇస్తా ఉంటారు ఏర్కొరి. అయితే ఆఖరికి ఏడుకొచ్చిందంటే అందుకే ఒకప్పుడు చదువే మనిషికి జీవమురా చదువే మనిషికి జ్ఞానమురా అనేటువంటి ఒక పాట ఉండు. చదువుకోవడం కష్టం కాదు, చదువు అంటే మనకి ఇష్టం, ఇష్టం ఉంటే అనేది ఒక పాట. సాక్షర భారతి ఉండే ఉంటుండే వాళ్ళు వచ్చి ఈ పాటలు పాడి చెప్తా ఉండే అక్షరాస్యత్వ శాతం పెంచడం కోసం. చదువు ఉంటే బస్సు ఈ బస్సు ఎడిపోతది బిడ్డ అని అడగాల్సిన పని లేదు. నిజంగా చదువుకున్నాడు తెలివికల్లోడు ముఖ్యమంత్రిగా ఉంటే ఈ రాష్ట్రానికి ఇట్లా కాకపోతుండే. కేసీఆర్ కు తెలివి లేదు, చదువు రాదు, ఏమీ రాదు, మొత్తం దొంగ తెలివే. దొంగ చేతికి తాళాలు అప్పగించినాం మనం. మనం ఏమనుకున్నాం అంటే దొంగ ఆడికి పోతాడు, దొంగ చేతికే ఇచ్చినాం కదా అనుకో. కానీ దొంగ బరాబర్ దోసుకొని పోతుండు. ఇంకా గమ్మత్ విషయం ఏంటంటే ఇక చూడ్రి, రేపు ఈ కథనాన్ని మీ ముందుకు తీసుకొస్తా. కేసీఆర్ కేసీఆర్ మోసం ఎట్లా? బేగంపేట్ విమానాశ్రయంలో కేసీఆర్ ఒక విమానాన్ని పెట్టినాడు. ఇప్పుడు ఇప్పుడు ఉందాడా? కేసీఆర్ ఎక్కి తిరిగేందుకు ఒక విమానాన్ని మొత్తం లీజుకు తీసుకున్నారు. అరే ఇట్లా వచ్చినామే కాలేదా? తిరుగుతుందేమో. రేపు చూపిద్దాం ఈ ప్రత్యేక కథనాన్ని. కేసీఆర్ ఎక్కి తిరగడం కోసం ఒక విమానాన్ని బేగంపేట విమానాశ్రయంలో పార్క్ చేసి పెట్టారు. ఆ విమానానికి ఒక గంటకు 5 లక్షల రూపాయలు ఏడాది మొత్తం ఎంగేజ్ చేసుకున్నాడు కేసీఆర్. ఏడాది మొత్తం అందులో 13 మంది తిరిగి వస్తుంది. లగ్జరీ లగ్జరీ విమానం అది, 7-స్టార్ హోటల్ ఎక్కువ ఉంటుంది లోపల. ఆ విమానాన్ని హైర్ చేసుకున్నాడు కేసీఆర్. ఇప్పుడు దాని ద్వారా తిరగడానికి అక్కడ ప్రత్యేక విమానం పెట్టుకున్నాడు.
వందల కోట్ల రూపాయల విమానాలకు దలగ పెడతా ఉన్నాడు. హెలికాప్టర్లు కొడుకెట్టుపోయినా, హెలికాప్టర్లు తండ్రిటిపోయినా ప్రత్యేక విమానాలు. మనము ఆర్టీసీ బస్సులో బస్ ఎక్కగానే ఎంపీ ముంగడ సీటు, ఎమ్మెల్యే ఎస్, ఆ తర్వాత జెడ్పీ చైర్పర్సన్, జెడ్పీటీసీ, ఎంపీటీసీ అని రాసి ఉంటుంది. వాళ్ళ కుర్చీ వాళ్ళకు ఉన్నాయా ఇప్పుడు అవి ఎటుపోయినాయి? సీట్ అనుక రాసి ఉంటుండే, చాలా మందికి తెలిసే ఉంటది. ఆర్టీసీ బస్ ఎక్కగానే ఎంతో మంది చూసిరో చెప్పండి అన్న. ముందర సీట్లే ఉంటాయి. మీరు చూసిరా అవి ఎప్పుడన్నా? ఆర్టీసీ బస్ ఎక్కగానే ఎంపీ, ఎమ్మెల్యే, ఆ తర్వాత చూపిస్తా, ఎంపీ, ఎమ్మెల్యే అని ఉంటది, బరాబర్ ఉంటది. అన్న టెట్టు ఎస్ హండ్రెడ్ టెట్టు మళ్ళీ నిర్వహించాలి, టెట్టును క్యాన్సిల్ చేసుకోవాలి. మీరు చూసారు కదా చాలా మంది, ఒకప్పుడు ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులంతా బస్సులో పెట్టేవాళ్ళు, ఆర్టీసీ బస్సుల. ఇలా ప్రత్యేక విమానంలో తిరుగుతున్నాడు ప్రజల సొమ్ముతోటి. మింగం ఎత్తుకులేదు, మీసాలకు సంపెంగ నూనె అన్నట్టు, జీతాలకు పైసలు లేవు. ఈ వందల కోట్లు పెట్టి విమానాన్ని ఇగో ఇగో కేసీఆర్ తిరుగుతున్నటువంటి విమానం ఇగో ఇదే, బేగంపేటలో పార్క్ చేసి ఉంది ఇదే. ఇది గంటకు 5 లక్షల రూపాయలు, గంటకు 5 లక్షల రూపాయలు. ఇది దీనికి సంబంధించినటువంటిది ఒకసారి చెప్పేటువంటి ప్రయత్నం చేస్తా. ఈ స్పెసిఫికేషన్స్ ఎట్లా ఉంటాయి, ఏం కథ అనేది. దీనికి నైట్ ఛార్జీలు, పైలట్ అకామిడేషను, ట్రావెల్స్ ఇదంతా ఎక్స్ట్రా. మళ్ళా అయితే ఒక ఏడాది పాటు రెంట్కు తీసుకున్నాడు కేసీఆర్ దీన్ని. ఇది VTSFU, ఇది ఒక ప్రత్యేకమైనది, లగ్జరీగా ఉంటుంది ఇది. ఈ విమానాన్ని దాదాపుగా ఒక ఏడాది పాటు తీసుకున్నాడు కేసీఆర్. ఇప్పుడు బేగంపేట ఎయిర్పోర్ట్లో పార్క్ చేసింది. మీరు ఎవరైనా పోతే అటు పోయినప్పుడు చూడొచ్చు, గోడెక్కువ బీడెక్కువ కనిపిస్తుంది కాడ, మీరు చూడొచ్చు. మరి ఇప్పుడు నేను చెప్పినగా మరి దాన్ని ఎవరు లోపల పెట్టారని కూడా అంటారేమో తెలియదు కానీ, ఇగో ఈ విమానంతో కేసీఆర్ దాదాపుగా ఒక గంటకు 5 లక్షల రూపాయలు కట్టి, అది పోయినా పోకపోయినా అడబడి ఉంటుంది. ఇగో ఇది జరుగుతుందయ్యా. ఎవరి పైసలు? ఎవరి పైసలు అంతా ఎవరి సొమ్ము? నీకు ఫియట్ కారు ఉండే కేసీఆర్కి ఎప్పుడు కొత్తగా ఎమ్మెల్యే అయినప్పుడు, ఎవరికి మన విజయరామారావుకి ఏమో అంబాసిడర్ కారు, ఈయనకేమో ఫియట్ కారు ఉండే. ఫియట్ కారుకు ఈఎంఐ కట్టలేక ఫియట్ కారును గడ్డ్యాంలో దాచిపెట్టిన సారు ప్రత్యేక విమానాన్ని పార్క్ చేసుకొని ఇటు తిరిగేతందుకు ఈ విమానాన్ని హైర్. ఇది నిజంగా కొన్నడా ఏందో అర్థం కాదు. మరి కొన్నా కొంటాడు, ఎందుకంటే మందే పిత్తులు, మందే కత్తులు, జనం సొమ్మేనా ఏమవుతుంది? ఇగో ఈ రకంగా జనం సొమ్ముతోటి చెలగాట మాడతా ఉన్నాడు కేసీఆర్. ఈ విమానము కేసీఆర్ కోసం కేటాయించబడ్డ విమానం ఇది. దీన్ని ఎవరు పెడతా ఉన్నారు, ఏం కథ? రేపు ఒక ప్రత్యేక కథనాన్ని దానికి సంబంధించినటువంటి అంశాన్ని తీసుకొద్దాం. ఇగో జీతాల పైసలు 1 తారీఖు ఆయన విమానం కథ ఒకది. ఇంజనీరింగ్ కనీస ఫీజు 45,000, 50% పెంచాలని కాలేజీల ప్రతిపాదన, 30% వరకు పెంపిన కమిటీ ఓకే, గరిష్ట ఫీజు 1.80 లక్షలకు చేరే ఛాన్సు, కాలేజీల యాజమాన్యాలతో ఫీజు నియంత్రణ కమిటీ సమావేశాలు, రియంబర్స్మెంట్ పై కూడా ప్రభావం ఉండబోతుందంటూ. అసలు ఎందుకు ఉండాలి ఈ ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలు? ఇవి అన్ని ప్రభుత్వ పరంగా ఉంటే ఇవన్నీ మీద ఫీజులు పెంచుతానుకు కమిటీ, దాని ఫీజులే ఉండేగా. 1500 కోట్లతో సాఫ్రాన్ ప్లాంటు, చెప్పుమంటే ఏదైనా చెప్తారు. సాఫ్రాన్ ప్లాంటు హైదరాబాద్లో 2 కేంద్రాల ప్రారంభం, 15,000 చదరపు మీటర్లో విమాన ఇంజన ప్లాంటు, ఎలక్ట్రికల్ అండ్ పవర్ ప్లాంట్ కూడా 35,000. మరి ఇదివరకు చెప్పిన అన్ని వచ్చినట్టేనా? ఇప్పుడు ఇది కూడా వస్తుందా? మీ మాటలు నమ్ముతారా ఎవరన్నా? నీది మీరు ఆయన మాటలు ఎవరన్నా నమ్ముతారా? కేసీఆర్ కేటీఆర్ మాటలు నమ్ముతున్నారా? ఇంకా ఒక్కసారి బెటర్ ఏమో గిన్నెలా, కేసీఆర్ కేటీఆర్ మాటలు నమ్ముతున్నాం అంటే వాళ్ళు ఇక విడబెట్టరు. గిన్నె గిన్నె పెట్టురి, కేసీఆర్ కేటీఆర్ మాటలు ఇంకా నమ్ముతున్నారా మీరు అనేటువంటి క్వశ్చన్ ఇది. దీంట్లో ఈ ఓటింగ్ లో పాల్గొనండి. ఈ ప్లాంట్ వస్తుంది, ఆ ప్లాంట్ వస్తుంది, ఆడ అమెరికాకు పోయి ఇగో ఇవి వస్తున్నాయి కొత్త అని చెప్పిన ఆల్రెడీ వీడినే ఉన్నాయి మనం బయట పెట్టినాం. ఎప్పుడో
కేసీఆర్ కేటీఆర్ మాటలు ఇప్పటికీ నమ్ముతున్నారా అని మీ ముందే చేసిన ఒక క్వశ్చన్. 637 ఓట్లు పడ్డాయి, 637 1509 ఓట్లు పడ్డాయి, 1509 రెండు నిమిషాల రిజల్ట్ చూద్దాం, 1886 ఓట్లు పడ్డాయి, 1886 ఓట్లు. ఇంకా నిమిషం పూర్తి కాలేదు, 2305 ఓట్లు పడ్డాయి, ఇంకా నిమిషం పూర్తి కాలేదు, 2305 ఓట్లు. కేసీఆర్ కేటీఆర్ మాటలు ఇప్పటికీ నమ్ముతున్నారా? నమ్మడం లేదనేటోళ్ళు పైన, నమ్ముతున్నామంటోళ్ళు కింద క్లిక్ చేయండి. 2641 ఓట్లు పడ్డాయి, ఒక్క నిమిషం పూర్తి, ఒక్క నిమిషంలో 2641 ఓట్లు ఈ ఓటింగ్లో పాల్గొన్న వాళ్ళు వేసారు. 2990 ఓట్లు పడ్డాయి, రెండో నిమిషం రిజల్ట్ చూద్దాం. ఈ కేసీఆర్ కేటీఆర్ మాటలు ఇప్పటికీ నమ్ముతున్నారా అంటే 3300 ఓట్లు పడ్డాయి ఇప్పటికీ. నమ్మడం లేదనే వాళ్ళు ఇక్కడ క్లిక్ చేయండి, నమ్ముతున్నామనే వాళ్ళు ఇక్కడ క్లిక్ చేయండి. 3300 ఓట్లు పడ్డాయి, 3584 ఓట్లు పడ్డాయి, ఇంకా రెండు నిమిషాలు పూర్తి కాలేదు, 3584 ఓట్లు పడ్డాయి, 3584 ఓట్లు, 3847 ఓట్లు పడ్డాయి, ఇంకా రెండు నిమిషాలు పూర్తి కాలేదు, రెండో నిమిషం రిజల్ట్ చూద్దాం. 4080 ఓట్లు పడ్డాయి, రెండో నిమిషం పూర్తి కాలేదు, ఇంకా 4080 ఓట్లు పడ్డాయి, 4294 ఓట్లు. చలో రెండు నిమిషాలు పూర్తయింది, రెండు నిమిషాలు పూర్తయిన తర్వాత 4486 ఓట్లను కనుక రిజల్ట్ చూస్తే కేసీఆర్ కేటీఆర్ మాటలు ఇప్పటికీ నమ్ముతున్నారా అంటే రిజల్ట్ ఏందో చూద్దాం. 96% మంది ప్రజలు మేము నమ్మడం లేదని చెప్తా ఉన్నారు. 96% మంది ప్రజలు కేసీఆర్ కేటీఆర్ మాటలు ఇప్పటికీ నమ్ముతున్నారంటే మేము నమ్మడం లేదని చెప్పి 96% మంది ప్రజలు చెప్తా ఉన్నారు. దాదాపుగా 48 మంది ఓట్లు వేసారు, 4828 ఓట్లు పడ్డాయి ఇప్పటి వరకు, దాదాపుగా 5000 ఓట్లు పడ్డాయి. నమ్మడం లేదు అని 96% మంది చెప్తా ఉన్నారు, కేసీఆర్ కేటీఆర్ మాటలు నమ్మడం లేదని 96% మంది ప్రజలు చెప్తా ఉన్నారు. ఇది మీడియాకు కూడా ఒక చెంపపెట్ లాంటిది. ఇటువంటి అబద్ధాలు రాసి ప్రజల్ని కన్ఫ్యూజ్ చేయకండి, ప్రజలు నమ్మడం లేదు, ప్రజలు నమ్మే వార్తలను రాయండి. 5000 మంది ఓటేస్తే 96% మంది ప్రజలు మేము కేసీఆర్ కేటీఆర్ మాటలు నమ్మడం లేదని చెప్తా ఉన్నారు. ఇక ఇంకొక పోల్ ఏం పెడతా ఉన్నామంటే, ఇంకొక డిమాండ్ చేస్తా ఉన్నాం, తక్షణమే టెట్ పరీక్షను రద్దు చేయాలి. తక్షణమే టెట్ పరీక్షను రద్దు చేయాలి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. మొన్న కానిస్టేబుల్ శ్రీనివాస్తో మేము చేసినటువంటి ఇంటర్వ్యూలో ఒక మాట చెప్పినాం, పోలీసుల మాన్యువల్ మారాలి అని చెప్పినాం. రాష్ట్ర ప్రభుత్వం ఆ ప్రయత్నం చేస్తూ ఉంది, పోలీస్ మాన్యువల్ని మార్చడానికి మార్గదర్శకాలు జారీ చేసింది. డీజీపీ గారికి ధన్యవాదాలు, ఎందుకంటే మా లైవ్ చూస్తున్నందుకు మా నుంచి వస్తున్నటువంటి డిమాండ్లను మీ దృష్టికి వస్తున్నాయని మాకు అర్థమవుతా ఉంది. ఇక అలాగే ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలి, టెట్టును రద్దు చేయాలి, ధరణి మొత్తమే లేకుండా చేయాలి. ఇవి ప్రధానంగా మీ ముందుకు తీసుకొస్తున్నటువంటి అంశాలు. మంచి చేసినప్పుడు మంచి కూడా బరాబర్ తప్పేంది, 100% మీరు కానిస్టేబుల్లా న్యాయం చేస్తా అంటే తప్పేం లేదు, చేయండి. పోల్ కానిస్టేబుల్ ఎవరైనా కానిస్టేబులే, అంతే. ఈయన ఏఆర్ ఈయన పిఆర్ ఇవన్నీ ఎందుకు డ్రామా? కానిస్టేబుల్ ఈజ్ కానిస్టేబుల్, అంతే. ఇస్కాసూరుడి దుశ్శాసన పర్వం, బస్సులో విఆర్ఏ సీరలాగి జుట్టు పట్టి దాడి, సంపేస్తానని బెదిరింపు, నిందితుడు టిఆర్ఎస్ క్రియాశీల కార్యకర్త, కొల్లాపూర్ లో ఘటన. ఇస్క మాఫియా ఓడు బస్సులో విఆర్ఏ సీరలాగిండట, టిఆర్ఎస్ ఓడు విఆర్ఏ సీరలాగిండట, జుట్టు పట్టి దాడి చేస్తున్నాడు. ఏం చేద్దాం ఇది మనకు, మావోడే అని చెప్తావా? వాడిని ఏమంటున్నాడు, సస్పెండ్ చేస్తున్నాం పార్టీ నుంచి. సస్పెండ్ కాదు, నువ్వు కదా రాజీనామా చేయాల్సింది. విఆర్ఏ చీరలాగి జుట్టు పట్టి దాడి చేస్తానని చంపేస్తానని బెదిరింపు, నిందితుడు టిఆర్ఎస్ క్రియాశీల కార్యకర్త, కొల్లాపూర్ లో ఘటన. అక్కడ మంత్రి ఏమో పని చేస్తే విఆర్ఏ చీరలాగుతారా ఎక్కడి టిఆర్ఎస్? అందుకనే రా, టిఆర్ఎస్ అంటేనే తెలంగాణ రేపిస్ట్ల పార్టీ అని చెప్పింది. తెలంగాణ రేపిస్ట్ల పార్టీ చీరలాగుతాడాయా? బస్సుల చీరలాగుతాడా విఆర్ఏది? ఏం భద్రత ఉంది ఉద్యోగులకు? ఇంకా తెలంగాణలో మహిళలకు ఏది భద్రత? ప్రభుత్వంలో అట్లా చేస్తున్నంటే బ్రిటన్ ప్రధాని రాజీనామా చేసింది ఇప్పుడు. బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ రాజీనామా చేసిండు. ఇటువంటి పర్వం జరుగుతుందంటే అవో గది రాజకీయం అంటే.
గడ పేపర్ ఉంటుంది చెప్పు, టైమ్స్ ఆఫ్ ఇండియాలో ఇందులో ఇందులో ఉంటుంది చెప్పు. ఓ మంత్రి ఇట్లా లంగ కథలు వాడుతుండే అంటే ప్రధానమంత్రి రాజీనామా చేసిండు. ఇంత సిగ్గుమాలిన ప్రభుత్వం, ఇంత దారి తప్పిన ప్రభుత్వం, ఈ రేపిస్ట్ల ప్రభుత్వం. ఇదే కేటీ రామారావు ఇలాకాల ఓడు దాస్ అనే టోడు, దాసో అని పేరు ఏదో ఉంది, హాస్టల్ విద్యార్థులను రేప్ చేసే కార్యక్రమం చేస్తున్నాడు. హాస్టల్ విద్యార్థులను కేటీ రామారావు పోయి అది మేమే వెలుగులోకి తీసుకొస్తే ఆ పిల్లలకు 2-2 లక్షలు ఇచ్చి చప్పుడే కుక్కురు అని చెప్తా ఉన్నాడు. అది అలా పిల్లలకు భరోసా ఏది? ఇగో బోరిస్ జాన్సన్ రిజైన్ యాజ్ పిఎం, పొలిటికల్ డ్రామా ఎండ్స్ ఇన్ బ్రిటన్. అది ఇగో గిట్లుంటది రాజకీయం అంటే. మనోడు రాజీనామా ఇంకా ప్రమోషన్ ఇవ్వకపోతే మంచి పుంజిన పోసాని ఇచ్చినా ఇస్తారు ఇల్లు. టిఆర్ఎస్ అంటే మహిళా సోదరి మనలారా రేపిస్ట్ల పార్టీ, తెలంగాణ రాష్ట్ర సమితి కాదు, తెలంగాణ రేపిస్ట్ల పార్టీ. జాగ్రత్త, ఇది ఆంధ్రజ్యోతిలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి వార్త.